హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవి ఫ్యాషన్ గ్యాలరీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఇవాళ నేను ఏంటంటే మీ అందరితో కూడా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నాను. అది పిల్లల టాపిక్ మీద. ఎందుకంటే పిల్లల టాపిక్ మీద ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానంటే, ఫస్ట్ నేను ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని పిల్లల గురించి విన్న విషయాలు, నెక్స్ట్ ఏంటంటే నేను అంటే మా రిలేషన్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సంథింగ్ వాళ్ళు పిల్లల పట్ల తీసుకునే విధానం చూసి నేను పిల్లల గురించి మీ అందరికీ కూడా చిన్న సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ టాపిక్, నేను మనం ఇప్పుడు మాట్లాడుకునేదంతా కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, అసలు ఏ విధంగా మనం పిల్లల పట్ల జాగ్రత్తగా ఉంటే మన పిల్లల్ని మన పెంచు. ఎందుకంటే చాలామందిని నేను మనం పెద్దవాళ్ళు అయ్యా కూడా అమ్మ నాన్న అంటే చాలా ప్రేమ ఉంటుంది. అది ఎందుకంటే అది మనం చూపించే, అంటే మనం అధిక గారం పెట్టేస్తే మన పిల్లలు మన దగ్గర ఉండరు. అది అన్నీ ఈక్వల్గా ఉండాలి. అది ఎలా అనేది నేను నా ఎక్స్పీరియన్స్ పెట్టి మీకు అందరికీ కూడా చెప్తాను, ఓకేనా? ఫస్ట్ నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఆవిడ అడిగింది లైవ్లో, అంటే అప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే లైవ్లు ఛానల్ పెట్టేటప్పుడు లైవ్లు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నేను ఒక ఆమె లైవ్కి వెళ్ళాను. లైవ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఒక ఆవిడ ఇలా అడగకూడదని కాదు, మన పిల్లల పట్ల మనకి బాధ్యత ఉన్నది ఉంటే ఎదుటి వ్యక్తిని అడగవలసిన అవసరం లేదు మనకి. కాబట్టి నేను ఆ టాపిక్ మాట్లాడేదన్నమాట. నేను లైవ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎనిమో లేదంటే ఒక 12 మంది లైవ్లో ఉన్నారు. అంటే నార్మల్గా పెద్ద యూట్యూబర్స్ అనుకోండి చాలామంది ఉంటారు, కానీ అక్కడ ఏంటంటే మేమందరం కూడా ఒక స్టేజ్లో ఉన్న యూట్యూబర్స్ అన్నమాట. అప్పుడు నేను నార్మల్గా లైవ్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక ఆమె వచ్చి, అక్క పిల్లల్ని ఎలా పెంచాలి, అంటే నన్ను కాదండి వేరే వాళ్ళ లైవ్ అన్నమాట, అక్క పిల్లల్ని ఎలా పెంచాలి అని అడిగింది. నిజంగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. పిల్లల్ని పెంచాలని అసలు ఎలా అడుగుతారండి అలాగా? ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం మనం, మ్యారేజ్ చేసుకున్నాక భర్తతో ఉండే ఎక్స్పీరియన్స్ మనకు ముందేమన్నా ఉంటుందా? తనతో ఎలా ఉండాలనేది మనకేమన్నా తెలుస్తుందా? లేదుగా. ఇంకా మనకు ఒక పిల్లల పట్ల ఒక అవగాహన ఉంటుంది, అదేంటంటే మనమ్మ నాన్న మన మీద చూపించే ప్రేమ, మన పట్ల తీసుకునే జాగ్రత్తలు, ఇంకా మన ఎక్స్పీరియన్స్, అంటే మన ఒకవేళ మన అమ్మ నాన్న మిస్టేక్ ఏమైనా చేశారనుకోండి మన విషయంలో, మన పిల్లల దగ్గర ఇంత అలా జాగ్రత్తగా ఉండాలి అనే ఒక అవగాహన ఉంటుంది మనకి, ముఖ్యంగా లేడీస్కి బాగుంటుంది. అలాంటిది వేరే వాళ్ళ సలహాలు తీసుకొని పిల్లల్ని మనం ఎలా పెంచగలమండి చెప్పండి? అలా మీరు ఒకళ్ళ సలహాలు ఇస్తే ఎలా పెంచుతారు ఎవరైనా? నేను ఆవిడకి సొల్యూషన్ అని చెప్పట్లేదండి, చాలామంది ఇలాగే ఉంటున్నారు పిల్లల విషయం. బహుశా నేను చిన్నప్పటి నుంచి నా ఎక్స్పీరియన్స్తో కూడా నేను చెప్తున్నాను అన్నమాట. అలా వేరే వాళ్ళు సొల్యూషన్ ఇస్తే మీరు ఎన్నా పిల్లల్ని పెంచగలరు? మీకు ఒక అవగాహన ఉంటుంది. ఏంటో తెలుసా, మన అమ్మ నాన్న మన చిన్నప్పటి నుంచి మన పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు ఎలా ఉన్నారు మనతో, మన అమ్మ నాన్న ఏదైనా మిస్టేక్ మనతో చేశారనుకోండి మన పిల్లల విషయంలో మనం ఎలా మిస్టేక్ చేయకూడదు అనే ఒక అవగాహన వచ్చేస్తుంది లేడీస్ అనేది. ఇది నా ఒపీనియన్. ఇది నేను చెప్పే మాటలో కొందరికి నచ్చచ్చు, అంటే కొందరికి బాధ్యతగా తీసుకునే లేడీస్కి మాత్రం బాగా నచ్చుతుంది. పిల్లలంటే కొంచెం కేర్ఫుల్ లేని వాడికి నచ్చకపోవచ్చు. బహుశా నేను అందరి తల్లుల విషయంలో నేను మప్పించాలనేమీ లేదు. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నువ్వేంటి మాకు సొల్యూషన్ ఇచ్చేదని అనొచ్చు, అవన్నీ ఏం కదండి. సొల్యూషన్ అని కాదు, నేను కొందరిని చూశానంటే పిల్లల విషయంలో ఇలా చేస్తున్నారు. ఎలా అంటే పిల్లల పట్ల బాధ్యత లేకుండా పిల్లలు ఎలా పెంచాలని వేరే వాళ్ళు అడిగితే మనం పిల్లల్ని పెంచే విధంగా అలా అయితే లేడీస్ని ఎలా అండి కుదరదు కదా. అలా మనకంటూ మన అమ్మ నాన్న ఎలా చూశారనేది మనకు ఒక అవగాహన ఉంటుంది, మన పిల్లల పట్ల మనకు ప్రేమ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది కదా. అక్కడ ఆవిడేం అదే నన్ను అడిగితే నేనేమైనా సొల్యూషన్ ఇద్దని చెప్పినా సేమ్ టు సేమ్ ఇలాగే నేను నిజంగా చెప్తున్నాను ఇలాగే చెప్తున్నా ఏమని అంటే,
మనకి మ్యారేజ్ చేసేటప్పుడు భర్తతో ఇలా ఉండాలని మనకేమైనా తెలుస్తుందా అండి? తెలియదు కదా. ఇంకా మనకి పిల్లల్ని పెంచాలని అవగాహన ఉంటుంది, ఎందుకంటే మన అమ్మ నాన్న మనం చూస్తారు కాబట్టి. అసలు ఇలా ఎలా అడిగారు మీరని నేను అందును, కానీ ఆవిడేమైనా సలహా ఇచ్చింది తెలుసా? ఇక్కడ చూసారా ఒక ఆమె ఉంది, అంటే ఛానల్ని మ్యూట్ చేయను నేను. ఇక్కడ ఒకళ్ళని చూసారా మీరు? ఆమె పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతుంది అంటే అంత జాగ్రత్తగా పెంచుతుంది అని ఆవిడ అంటే ఆవిడ సొల్యూషన్ ఇస్తే అక్కడ నిజంగా ఎవరు చీప్ అయ్యారు అడిగిన ఆవిడే చీప్ అయిపోయింది. నిజంగా నాకైతే మైండ్ బ్లాక్ అయింది, ఆవిడ ఎవరో చెప్పడం ఏంటి పిల్లల్ని పెంచడం అనేసి, ఆవిడ సలహా తీసుకోవడం ఏంటి? మన పిల్లల పట్ల మనకు జాగ్రత్తలు ఉండవా? మనం పెంచలేమా? మన అవగాహన లేదా? మన అమ్మ నాన్న పట్ల మనకు అవగాహన లేదా? మనల్ని ఎలా పెంచారో అమ్మ నాన్న మిస్టేక్లు ఏమన్నా చేస్తుంటే అవి మనకు తెలియదా అని నాకు అనిపించింది. సరే అని అనుకున్నాను నేను. సరే అనుకొని మాట్లాడకుండా ఉంటున్నాను. నెక్స్ట్ పిల్లల్ని ఎలా పెంచాలన్న విషయం పట్ల నేను చెప్పిన జాగ్రత్తలు ఇవి. తర్వాత పిల్లలకి అధిక గారం అంటారు కదా, అధిక గారం అన్నది ఎలా వస్తుందంటే మనిషిని ఎదిగే కొద్దీ కొంచెం మనకు మెచ్చుట్టు వచ్చేటప్పటికి లెక్కలేనితనంగా తీసేస్తుంది అత్తిక గారం. ఇది నాకు బాగా తెలిసిన విషయం, ఎందుకంటే నేను చాలామందిని చూశాను కూడా పిల్లల విషయంలో. నేను మొన్న సంథింగ్ మా రిలేషన్ వాళ్ళ ఊరికి వెళ్ళాను. వెళ్ళాక అక్కడ ఏంటంటే తనకి ఒకరే అమ్మాయి, ఒక పాపే అయితే తనకి మిస్టేక్ ఏదో జరిగి ఏమైందంటే గర్భసంచి అనేది తీసేశారు. అంటే ఇంకా పిల్లలు ఉండరు అనమాట తనకి, ఒక్క పాపే. ఇంకా పిల్లలు ఇంకా పుట్టరు తనకి, ఆ ఒక్క పాప అయితే ఒక్క పాపే కదా అనేసి వాళ్ళు ఎంత గారం పెట్టారంటే మామూలు గారం పెట్టలేదండి. ఫస్ట్లో బాగానే చూశారు, ఆ మాత్రం అదుపులో అనేది పెట్టాలి పిల్లల్ని, అందులోనే అమ్మాయిలు ముందే పెట్టాలి. మరీ మీరు తప్పుగా అనుకోకండి, మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలుసు అమ్మాయిల మైండ్ సిస్టమ్ అనేది వేరేలా ఉంటుంది, అబ్బాయిల మైండ్ సిస్టమ్ రాబోతులోకి వేరేలా ఉంటుంది. చిన్నతనంలో ఆ అబ్బాయి మెంటాలిటీ వేరుంటుంది, అమ్మాయిల మెంటాలిటీ వేరే ఉంటుంది చిన్నతనంలో ఎవరికైనా సరే. దాన్ని బట్టి ఏంటంటే అబ్బాయికి మసలే విధంగా అబ్బాయికి చూడాలి, అమ్మాయికి చూసే విధంగా అమ్మాయికి చూడాలి. కంపల్సరీ ఇవి మాత్రం పాటించాలి మనం, లేకపోతే ఇద్దరిని ఒకలాగే చూడాలి. కానీ ఏంటంటే అమ్మాయి మెంటాలిటీ వేరు, అబ్బాయి మెంటాలిటీ వేరు. ఇక్కడికి వచ్చేసరికి నేనేంటంటే ఇప్పుడు అమ్మాయి గురించి చెప్తున్నాను, ఎందుకంటే నా దగ్గర అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నాకు బాగా తెలుసు. తర్వాత ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి అని చెప్పాను కదా, ఆ ఒక్క అమ్మాయిని మనం ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారనుకోండి, బహుశా నాన్నగారే కావచ్చు, మామయ్య కావచ్చు, అమ్మమ్మే కావచ్చు, తాతయ్యే కావచ్చు, ఎవరైనా ఏమన్నా అనొచ్చు బహుశా ఒక మాట. అంటే ఏంటంటే తను అల్లరి చూసి, అంటే అలాగని ఏదో అని కాదండి, తను అల్లరి ఏంటంటే కొంచెం మన ఒక తల్లి ఉందనుకోండి, ఇప్పుడు నేనున్నాననుకోండి, నా పిల్లలు ఎలా ప్రవర్తిస్తారంటే మన అమ్మ ఎలా మాట్లాడుతుంది, నేను ఎవరితోనో మాట్లాడా ఒక పెద్ద తరంగా మాట్లాడాను అనుకోండి, ఒక సంస్కారంగా కానీ కొంచెం కోపంగా కానీ కొంచెం హార్ట్గా కానీ మాట్లాడాను అనుకోండి, మన పిల్లలు మనల్ని చూసే నడుచుకుంటారు. ఆ విషయం మీరు అందరూ గ్రహించాలి. అంటే మా అమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు, మా అమ్మగారు అలా మాట్లాడుతున్నారు అంటే మనం ఎదిగాక ఇలాగే ఉండాలేమో అని అనుకుంటారు. కాబట్టి మనం మాట్లాడే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల దగ్గర మాట్లాడే విషయాలు మనం పెద్ద తరంగా ఉన్నాము అంటే అది పిల్లల పట్ల బాగా చూపించింది. అది ఎలాగా, కొంచెం మనం తరసనగా మాట్లాడే విషయాల్లోని పిల్లల దగ్గర ఉన్నప్పుడు కట్ట కాదండి, కొంచెం జాగ్రత్తగా. అంటే పిల్లలు మనల్ని చూసి వాళ్ళు ఎదగడానికి, అంటే మనల్ని చూసి నేర్చుకోవడానికి అవకాశం చాలా ఉంటుంది. చాలామంది పిల్లలు ఏంటంటే తల్లి తల్లిదండ్రులను చూసే ఎలా ఉండాలనే కొన్ని విషయాలు నేర్చుకుంటారు, కాబట్టి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నా సలహా. తర్వాత ఏంటంటే వాళ్ళు ఆ పాప ఏంటంటే చిన్న పాప కదా, చిన్న పాప అంటే మరి ఎలా ఉండాలి, ఒక 11 సంవత్సరాల అమ్మాయి అంటే అమ్మాయికి ఏం తెలుస్తుంది అసలు నాకు తెలియకుండా అడుగుతాను, 11 ఇలా 10 ఇలా ఉండొచ్చు, ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చు. 10 సంవత్సరాల అమ్మాయికి అసలు ఏం తెలుస్తుంది, అమ్మతో మాట్లాడడం కూడా సరిగ్గా తెలియదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు
అసలు ఏం తెలియదు నాకైతే. అసలు అంత మెచ్యూరిటీకి అంటే అంత ఏజ్కి అసలు ఏం తెలియదు. కానీ అమ్మాయి పెంపకం బట్టి ఎలా ఉందంటే, ఒక అమ్మాయి కదా చాలా గారంగా చూసారన్నమాట. గారం ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ మనం గారం దగ్గరికి వద్దాం, తర్వాత అమ్మాయి దగ్గరికి వద్దాం. ఎందుకంటే మనం చూసిన ప్రేమను పెట్టే కదా ఆ రోజు అమ్మాయి ఎలా అనేది. మనం మాట్లాడడానికి కానీ, పెద్దవాళ్ళు అంటే ఎలా మాట్లాడాలి, ఎక్కువ ఎలా ఉండాలి, అమ్మాయి అంటే ఫస్ట్ ఎలా ఉండాలి, అమ్మ మనం అమ్మాయిని కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఎలా చెప్పాలనే విషయం దగ్గరికి వద్దామనుకున్నాను. వాళ్ళు ఏంటంటే ఒక్క అమ్మాయే కదా అనేసి వాళ్ళు ఏం చేశారంటే చాలా గారంగా పెడుతున్నారనమాట. చూడగానే నాకు మైండ్ బ్లాక్ అయితే, ఏటి ఒక్క అమ్మాయి అయితే ఎంత డిఫరెంట్గా చూస్తారా. ఒకవేళ ఏదన్నా అన్నారనుకోండి, అతను అంటుంది ఒక్క అమ్మాయే కదా, ఒక్క అమ్మాయి మొలని ఇలాగా నేను ఈ వెనకాల వేరు కాబట్టి ఒక్క అమ్మాయి కదా, ఇంకా కొట్టినా తిట్టినా ఆ చిన్న దవడు ఒక్కొత్తే కదా అనేసి అన్నట్టుగా మాట్లాడుతుందే. కానీ రేపు పొద్దున్న తను ఇది కాక తన మైండ్ ఎలా అయిపోతుంది, తన మైండ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తన పెద్దవాళ్ళతో ఎంత గౌరవంగా ఉంటుంది, తర్వాత ఎక్కడ ఎలా మాట్లాడాలనేది తెలుసుకుంటుందని ఇవి తెలుసుకోవట్లేదు వాళ్ళు. మనం చెప్పలేం కదండి అవన్నీ. మనకేంటంటే మనం ఏదో రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం చూస్తాం, అంతవరకు వాళ్ళది ఏంటనేది అబ్జర్వ్ చేస్తాం. అలాగని పిల్లల పట్ల మీరు జాగ్రత్తగా ఉంటున్నారు. నా పట్ల అనేది నేను మా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను. నేను జాగ్రత్తలు తీసుకోగలిగితేనే రేపు పొద్దున నా పిల్లలు నేను ఎంతలా చెప్పి అంత ఇది ఉంటుంది. కాబట్టి చాలామందికి కోపం వస్తుంది నా మాటలను బట్టి. ఆ పిల్లని ఎలా పెంచుతున్నారంటే, ఒక పిల్లే కదా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా గారం పెట్టాలి, అమ్మాయి అనుకున్నవన్నీ నెరవేర్చాలి, ఇవన్నీ తప్పులేదండి. ఎందుకంటే మన పిల్లల పట్ల మనకుండే ప్రేమ అనేది చూపించాలి. కానీ అతికంగా కాదండి, అతికంగా చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళకి మనం లెక్కలేనితనంగా పోతాం. ఎంత లెక్కలేనితనంగా అంటే, నువ్వేంటి మాకు చెప్పేది అంటే, మనం ఒక మాట ఒక తల్లి తండ్రిగా ఒక మాట అన్నామనుకోండి, వాళ్ళు ఏంటంటే నన్ను అనేదేంటి, నాకు చెప్పేదేంటి, నాకు చెప్పవలసిన అవసరం లేదు, నాకు తెలుసు అనే ఒక స్టేజ్లోకి వచ్చేస్తారు. ఇక ఎందుకు, అది మనం గారం ఎక్కువ చూపించాం. గారం అనేది దాచుకోవాలి, ప్రేమ అనేది చూపించాలి. మనం గట్టిగా కళ్ళు ఎర్ర చేస్తేనే, అంటే మనం కొట్టవసరం లేదండి, కొట్టాలి తిట్టాలి అన్నీ ఉండాలి పిల్లల విషయంలో. ఎందుకంటే రేపు పొద్దున వాడుకంటూ మెచ్యూరిటీ ఉండాలి కదా. ఒక తల్లిగా మనం ఎలా ఉండాలి, ఒక తండ్రిగా మనం ఎలా ఉండాలి, ఒక బాధ్యతగా ఎలా ఉండాలి అనే ఒక అవగాహన వాళ్ళు కూడా తెలియాలి కదా. మీరు అధికంగా గారంగా పెట్టేస్తారు. ఇప్పుడు ఒక్క అమ్మాయి అని గారంగా పెట్టేస్తారు. గారం పెట్టేస్తే ఇప్పుడు అమ్మాయి ఎలా ఉందంటే, ఒక నలుగురు మధ్య నలుగురు ఒక పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారనుకోండి, ఆ మధ్య పెద్దవాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈ అమ్మాయి డిస్కషన్ చేయగలదు. అంత మెచ్యూరిటీగా పెంచారు అమ్మాయిని. అంత మెచ్యూరిటీ మనకు అవసరం లేదండి పిల్లల విషయంలో. పెద్దవాళ్ళ దగ్గరికి ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత ఇచ్చురుగా మాట్లాడతారు అంటే, అమ్మాయి నిజంగా ఆ రెండు రోజులు అమ్మాయిని గమనించాక నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఇలా నేను మనం అడగకూడదు కదండి, ఎందుకంటే మనం అంత చెప్పి అంత మనకు అది మాకు తెలియదా, మా తల్లిదండ్రులు మేము తెలియదా అని అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఒక మైండ్ మీద ఉండిపోయారు. అదేంటంటే మాకు ఒక్క అమ్మాయే, మాకు ఒక్క అమ్మాయే అనుకుంటున్నారే తప్ప అమ్మాయిని ఎలా పెంచాలని తెలియట్లేదు. ఒక్క అమ్మాయి గారం పెట్టేసి ప్రేమ పెట్టేసి అన్నీ చూపించేస్తే రేపు పొద్దున అమ్మాయికి ఒక మైండ్ మెచ్యూరిటీ వచ్చాక ఏమనుకుంటుంది తెలుసా, వాళ్ళు డిసైడ్ మీద కొంచెం కూడా వాళ్ళ గురించి ఆలోచించరు, వెనక ముందనేది అస్సలు ఆలోచించరనమాట. ఎందుకంటే నేను ఒక అమ్మాయినే కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు మాట అనేవి లెక్కలు ఉండవు కొంచెం మెచ్యూరిటీ రాబోతోకి అమ్మాయిలకి. అంటే ఏంటంటే వాళ్ళ గురించి, వాళ్ళ హ్యాపీనెస్ గురించి చూసుకుంటారు. కానీ మనల్ని మన అమ్మనని ఎంత ప్రేమగా చూశారు, మనల్ని ఎంత అలా చూశారు అనే అవగాహన అనేది ఉండదు వాళ్ళకి. కాబట్టి అలా కాకుండా ఎదటి వాళ్ళని బాధ పెట్టకుండా, నెక్స్ట్ ఏంటంటే మనం పిల్లల్ని పెంచేటప్పుడు ఎదటి వాళ్ళు పేరు పెట్టకూడదు, అలా పెంచాలి. అంటే అందరూ ఒకలా ఉంటారని కాదు, మనం ఎంత బాగా పెంచినా కొందరు పిల్లలు అనేది చాలా తికమక్కలుగా తిరుగుతూ ఉంటారు. మనం ఎంత భయం భక్తులు పెట్టినా, మనం ఎంత సిన్సియర్గా ఇష్టపడినా, మనం ఎంత వాళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పినా కొందరికి ఎక్కదు. కానీ కొందరు పిల్లలు అయితే అర్థం చేసుకుంటారు. కాబట్టి అలాంటి పిల్లలు అనేది కొంచెం ఎదిగేటప్పటికి ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలనేది తెలుసుకుంటారు.
ఆ అమ్మాయి విషయం వచ్చేటప్పటికి ఇప్పుడే ఎలాగుంది అంటే, నాకు ఆ అమ్మాయిని చూశాక నాకు వచ్చింది ఏంటంటే, ఇప్పుడే అమ్మాయి అలాగుంది, రేపు పొద్దున ఇంకొంచెం ఎదిగితే ఒక 14, 13, 15 ఈ ఏజ్ వచ్చేటప్పటికి ఇంక ఎలా ఉంటుంది అనిపించింది నాకు. నిజంగా అంత ప్రేమ చూపించకూడదండి పిల్లల పట్ల. ప్రేమ చూపించాలి, అన్నీ చూపించాలి, కానీ ఏంటంటే ప్రేమ, కోపం, భయం అనేది అన్నీ ఈక్వల్గా ఉండాలి. అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మన ప్రేమ, మనం వాళ్ళ పట్ల తీసుకునే జాగ్రత్తలు అనేవి వాళ్ళకి అర్థమవుతాయి. మీరు అధికంగా ప్రేమ పెట్టేసినా మీరేమనుకుంటారంటే, ఒక్క పిల్లే కదా, ఒక్క బాబే కదా అనేసి అనుకుంటారు. అంత చూపించేశారనుకోండి, రేపు కుదర మీ మాటలు ఎక్కలేకుండా పోతుంది వాళ్ళకి. కాబట్టి నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, పిల్లలకు ప్రేమ చూపించండి, కానీ అధికంగా చూపించకండి. మనం లెక్కలేనితనంగా పోతాం పిల్లలకి. ఒక్క పిల్లే కదా అనేసి అంత ప్రేమ, ఒక్క బాబే కదా అని అంత ప్రేమ చూపించద్దు. ఓకే ఫ్రెండ్స్, మనం పిల్లల గురించి ఇంతవరకు అయితే మాట్లాడుకున్నాం కదా, మరి ఎక్కువ కూడా నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఆ రెండు సిచ్యువేషన్లు చూశాక, అంటే పిల్లల్ని ఎలా పెంచాలని ఆవిడ అడిగితే, పిల్లల్ని ఒక పిల్లే కదా అని గారంగా ఏడు పెడుతుంది. అంటే నేను చూసేటప్పటికే రెండు విషయాలు ఎలా జరిగాయి, ఇంకెంతమంది ఉన్నాము, ఇలా లేడీస్ ఉంటాయి, ఎంతమంది ఉన్నారో ఒకళ్ళు చెప్తే పిల్లల్ని పెంచేయడం ఏంటండి, మరి కాకపోతే ఒక పాపే ఉందని అంత గారం పెట్టడం ఏంటండి, మరి కాకపోతే ఇది మరీ అతికిమించిన విషయాలు అండి నన్ను అడిగితే కనుక. ఎందుకంటే ఒక తల్లి తండ్రి ప్రేమ అనేది మనకు తెలుసు, ఎందుకంటే మనల్ని పెంచారు కాబట్టి. ఒకవేళ నిజంగా మన అమ్మ నాన్న మన ప్రేమగా చూడలేదే అనుకోండి, ఆ అవగాహన కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే మన అమ్మ నాన్న మన ప్రేమగా చూడలేదు, మనకి పుట్టే పిల్లల పట్ల మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే ఒక అవగాహన అంటూ మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంతేకాని ఒకళ్ళు సొల్యూషన్ తీసుకొని పిల్లల్ని పెంచడం, ఒక అమ్మాయే కదా అని గారం పెట్టడం అనేది మంచిది కాదని నా ఒపీనియన్ అనమాట. మీకు ఎలా అనిపించింది, నేను చెప్పింది నిజమా కాదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అంతకన్నా ముందు మన ఛానల్ నేమ్ ఏంటంటే చేంజ్ చేశాను. మన ఛానల్ నేమ్ ఇంకా కొందరికి తెలియదు, అదేంటంటే దేవి ఫ్యాషన్ గ్యాలరీ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా. మరిన్ని ఇలాంటి ఫ్యాషన్స్, అంటే నేను ఫ్యాషన్ కూడా చేస్తాను కాబట్టి స్టిచ్చింగ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో బాక్స్ కూడా ఉంటాయి మన ఛానల్ అనేవి, మీకు తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. నేను చెప్పిన మాటలు నిజమా కాదా, అసలు నేను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ నేను పిల్లల పట్ల చెప్పేది నిజమా కాదా అనేది తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ అని ఉంటుంది, అది కూడా టాప్ చేయండి. అది టాప్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే నోటిఫికేషన్ ఈ వరకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. బాయ్ బాయ్.